మీరు పర్సనల్ గా ఇప్పుడు సిఐడి వాళ్ళు మీ మీద కేసు పెట్టారు కదా సార్, విజయవాడ పిల్లి చేంజ్ ఏం మాట్లాడేవారు సార్ మీతో? యా సిఐడి అందరూ తెలుసుకోవాలి, అంటే కేసు పెట్టారు కేసు పెట్టారు అంటారు, మిమ్మల్ని పిలిచారంటారు మిమ్మల్ని గారిని మూర్తి గారు గారిని ఏంటి అసలు పర్సనల్ గా మిమ్మల్ని ఏం అడిగారు? యాక్చువల్ గా సిఐడి వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వచ్చిన తర్వాత మాకు తెలిసిందండి, మా దగ్గర క్రైమ్ సునీల్ అని హెడ్ గా ఉండేవాడు, రమేష్, విజయవాడ వీళ్ళంతా కూడా ఒక కన్నేసి ఉంచేవాళ్ళు. అంటే మా ఎదురుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర పోలీసు లాగితే కూడా వీళ్ళు మాకు చెప్తుండేవాళ్ళు, జాగ్రత్తలు చెప్తుండేవాళ్ళు. అయితే ఇందులో ఒక విషయం మీకు చెప్పాలండి, నేను ఒకసారి పోలీసులు కోదాడ దాటారు, ఏబిఎన్ వాళ్ళని, మహాన్యూస్ వాళ్ళని, టీవీ ఫైవ్ వాళ్ళని, లేదా ఈటీవీ, ఈ నాలుగు ఛానల్స్ లో ప్రముఖ వ్యక్తులను అరెస్ట్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా అరెస్ట్ చేస్తారట అనేది ఒక రూమర్ ఒకటి క్రియేట్ అయింది. దానికి వాస్తవంగా పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చారండి. అప్పట్లో సిఐడికి ఒక ఇక్కడ ఒక ఏజెంట్ ఇక్కడ మన స్థలం ఉండేది, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఒక లోకల్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఉండింది, మొన్న జూన్2 వరకు ఉండింది. సార్ అక్కడికి ఏమైనా వస్తున్నారేమో అనుకున్నాం మేము. అయితే నేను ఫస్ట్ మార్నింగ్ 7:30 నాకు తెలిసిందండి ఇవాళ అరెస్ట్ కాబోతున్నారు, టీవీ ఫైవ్ నుంచి వీళ్ళు అరెస్ట్ అవుతారు, ఏబిఎన్ నుంచి వీళ్ళు అరెస్ట్ అవుతారు. ఇదంతా చేస్తే మా మిస్సెస్ నేను ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాము, మాకు న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చిన తర్వాత ఒకరు ఫోన్ చేసి చెప్పారు నాకు చాలా బాగా కావాల్సిన వాళ్ళు లీగల్ గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు తెలంగాణలో, వాళ్ళు ఫోన్ చేశారు, సాంసారు మేము తెలుసుకున్నాము ఇలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది మీకు అని చెప్పారు. నేను వెంటనే మా మిస్సెస్ పక్కనే ఉంది, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఫోన్ చేశారు నేను, అన్నయ్య ఇట్లా ఉందంటే మరి ఏం చేయమంటావు అని అడిగాను. ఆయన అన్నారు నేనైతే కూర్చేసుకొని ఇంటి ముందే కూర్చుంటాను, ఇంటి ముందే కూర్చుంటా, ఏ జరిగితే అది జరుగుద్ది, మీరు కూడా ఇంత ఇంత ఇన్ని డిబేట్స్ చేసిన తర్వాత ఇలా మాట్లాడిన తర్వాత ఇప్పుడేంటి మీ పని మీరు చేసుకోండి అన్నారు. సో మా మిస్సెస్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్తే మా చైర్మన్ గారు, మా ఎండి గారు, వీసీ గారు అంతా కూడా పోలీసులు వచ్చారని తెలిసింది మాకు. ఇవాళ డిబేట్ చేయకపోతే బాగుంటుంది కదా, మీరు మూర్తి గారు లేకపోతే అందరూ ఎక్కడో చాట ఉండండి, ఈ కేసులు లేకుండా చూద్దాం, మీకు ఇబ్బంది పెడతారేమో, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటిదే, మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఈవినింగ్ 7:00 నాది ఉంటుందండి, 9:00 మా మూర్తి గారు చేస్తారు, అలాగే వెంకటకృష్ణ గారు అందరూ చేస్తారు ప్రోగ్రాము. నేను ఒకటి ఆలోచించానండి, 5 గంటలకు నేను ఒకటి ఆలోచించాను, మా కోఆర్డినేటర్ శిల్ప అని ఉంటారు, శిల్ప మేడం, మేమంతా కూర్చొని ఒకటే ఆలోచించాం, బరార్ విజయ్ కుమార్ అని ఉంటాడు, ఆ ఇద్దరు ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను ఇన్నాళ్ళు డిబేట్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా డిబేట్ చేస్తా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, నేనేం ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను, వాళ్ళ ఆలోచన వేరు నా ఆలోచన వేరు, నేను ఎక్కడ కూడా పరుషంగా మాట్లాడటం కానీ గలీజ్ గా తిట్టడం కానీ ఇటువంటి నేను చేయలేదు. అన్న కూడా మీరు ఖండిస్తున్నారు? ఎస్, అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను ఉపయోగించను, ఇప్పుడు కనుక నేను డిబేట్ చేయకపోతే నాకు విలువ ఉండదు అని చెప్పి ఆ ఒక్కరోజు అండి ఐఎమ్ ప్రౌడ్లీ సే 7:00 వెల్కమ్ టు టీవీ 5 టాప్ స్టోరీ అని చెప్పింది నేను ఒక్కడే. మిగతా ఎవరు కూడా ఆ రోజు ప్రోగ్రామ్ చేయలేదండి, చేయలే, నేను ఒక్కడే ప్రోగ్రామ్ చేశాను. మా క్రైమ్ రిపోర్టర్ వీళ్ళంతా కూడా ఉన్నారు, మా క్రైమ్ హెడ్ సునీల్ వీళ్ళంతా కూడా, సార్ పోలీసులు ఉన్నారంటే ఉండే ఉండని నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను సార్, వస్తే వచ్చారు, లైవ్ లో తీసుకెళ్ళినామండి పోలీసుల్ని, నో ప్రాబ్లం, మా కెమెరాలన్నీ కూడా గేట్ దగ్గర నుంచి లోపల వరకు కెమెరామెన్ అంతా రెడీగా ఉన్నారండి, ఒకవేళ పోలీసులు వచ్చి తీసుకెళ్తే కూడా మేము రెడీగా ఉన్నాం. ఆ రోజు 7:00 ప్రోగ్రామ్ నేను ఒక్కడే చేశాను, 9:00 ప్రోగ్రామ్ కూడా చేశానండి నేను, 9:00 కూడా చేశాను, రెండు ప్రోగ్రామ్ చేశాను. నా జీవితంలో నేను డిబేట్స్ లో గుర్తించుకోదగ్గ రోజు అది, నాకు గర్వంగా అనిపించే రోజు అంటే మాత్రం ఎవరైతే పోలీసులు మా ఆఫీస్ ఎదురుగా నిలబడున్నారో, తీసుకెళ్దాం అనుకున్నారో, అరెస్ట్ చేద్దాం అనుకుని వచ్చారో, మా ఆఫీస్ లోకి రాలేదు, ఎవరూ చేయలేని ప్రోగ్రామ్, అందరూ కూడా మానేశారు ఆ రోజు ప్రోగ్రామ్ చేయడం, నేను ఒక్కడే ఆ ప్రోగ్రామ్ చేశానండి. అది మాత్రం నాకు ప్రోగ్రామ్స్ అన్నింటిలోకెల్లా ఆ రోజు నాకు గర్వంగా అనిపిస్తుంది, ఎస్ ఇలా ఉండాలనిపిస్తుంది. అది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. మీరు సిఐడి తీసుకెళ్లారంటారా, సిఐడికి తీసుకెళ్లిన తర్వాత ఒకటి ఒకటండి, ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు దాంట్లో మనకి అనుకూలంగా కూడా కొంతమంది ఉన్నారండి, తీసుకెళ్లి తప్పు చెప్పారు, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళు తిడతారు, పలానా వాళ్ళు మీకు మర్యాద ఇవ్వరు, పలానా వాళ్ళు కుర్చీ ఇరిగిపోయిన కుర్చీ వేస్తారు, లేదా ఇంకో రంగం చూస్తారు, 4 దెబ్బలేస్తారు, లేదా ఇంకో నిజాలు రాబడడానికి 3rd degree ఉపయోగిస్తారు, లేదా వైసీపీ కార్యకర్తలు పోలీసుల రూపంలో ఉంటారు, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి సార్, మీ కేర్ మీరు తీసుకోండి అని కూడా మాకు చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక 200 మంది వచ్చారండి నాతోటి, సిఐడి ఆఫీస్ దాకా వచ్చారు. నేనేం చేశారంటే ఎందుకైనా మంచిదని నడుచుకుంటూ ఒక 500 అడుగులు వెళ్ళారండి, 500 మీటర్లు నడిచారు. అంటే కెమెరాల ముందు నా బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, నా కాళ్ళు ఎలా ఉన్నాయి, నా చేతులు ఎలా ఉన్నాయి, అదే
ఎస్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. ఒకవేళ లేదన్న థర్డ్ డిగ్రీ ప్రయోగించారనుకోండి, ఆ విజువల్ ఈ విజువల్స్ రెండు వస్తాయి కదా, చూద్దాం. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం గుర్తుకు రాలేదండి. ఎస్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొంచెం గట్టిపడ్డాను నేను. డిబేట్స్ ఇవాళ ఇంత గట్టిగా చేయడానికి నేను జర్నలిస్ట్ కాకపోయినా, ఆ క్వశ్చనింగ్ కానివ్వండి, ఆ పద్ధతి కానివ్వండి, అగ్రెసివ్నెస్ కానివ్వండి, ఆ ధైర్యం కానివ్వండి, ఏదైనా నేను తెచ్చుకుందంటే, ఎవరైతే నా మీద ట్రోలింగ్ చేశారో, ఎవరైతే నా కుటుంబ సభ్యులను తిట్టుకుంటూ పెట్టారో, పంచ్ ప్రభాకర్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లాండ్లో వీళ్ళు కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, బోరగడ్డ అనిల్ కానివ్వండి, ఎవరైతే నన్ను బాగా తిట్టేవాళ్ళో, ఎవరైతే నన్ను ఫ్యామిలీగా వేధించేవాళ్ళో, వాళ్ళందరి చూసిన తర్వాత ఎస్ అంటే నేను చాలా గట్టివాడిని. వీళ్ళు ఇంత నన్ను అంటున్నారు అంటే, ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతీ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా నా గురించి ఆలోచిస్తున్నారు, నన్ను వాళ్ళు ప్రత్యర్థిగా చూస్తున్నారు, నన్ను ఒక విలువైన వ్యక్తిగా చూస్తున్నారు, అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టే వాడిని నేను ఒకడిని అని. ఆ రోజు నుంచి నేను ఎవరు ఎంత తిడుతుంటే అంత నేను పెరిగాను తప్ప తరగలేదండి. ఇక సిఐడి పోలీసులు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చాను, వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళాను. రెగ్యులర్ గా మాకు అదే పని, గుంటూరు వెళ్ళటం, సిఐడి విచారణ రావడం, హైదరాబాద్ రావడం, మళ్ళీ వెళ్ళటం, రావడం. ఇప్పుడు కేసులన్నీ తీశారు అండి. అంటే డిబేట్లు అడిగే క్వశ్చన్స్, అంటే డిబేట్స్ మీద క్వశ్చన్స్, డిబేట్స్ మీద క్వశ్చన్స్, లేదా వ్యక్తిగతంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒకడు చెప్తాడు, ఎస్సీలను తిట్టానని చెప్పి ఒకరు పెడతారు. అంటే ఏమి లేదండి, యాక్చువల్గా అటువంటి ఏమి జరగవు. కానీ పోలీసులు ఏం చెప్తారంటే, ఇవి కోర్టులో చెప్పుకోండి మీరు, ఇవి కోర్టులో చెప్పుకోండి మీరు, మేమేం చేయలేము, మేమేం చేయలేము. అయితే వీళ్ళు బోరగడ్డ అనిల్ కానీ, లేదంటే కొడాల నాని, వీళ్ళందరూ ఎందువల్ల అంటారు, శ్రీరెడ్డి వీళ్ళందరూ పంచ ప్రభాకర్, ఏం సమా అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు చూస్తారండి. హైలీ క్వాలిఫైడ్, వీళ్ళంతా కూడా క్వాలిఫైడ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసి మనం క్వాలిఫైడ్ అనుకోకూడదు. అంటే వీళ్ళకి ప్రపంచం గురించి తెలుసు, సమాజం గురించి తెలుసు, ఏది మాట్లాడితే చెడు, ఏది మాట్లాడితే మంచిది కాదని తెలుసు. అయినా సరే ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీ కందుకూరు నుంచి ఎక్స్ మినిస్టర్ మహిత రెడ్డి గారు ఉన్నారండి, వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారండి, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఏం చెప్పారంటే, మీరు చంద్రబాబు నాయుడు తిట్టండి, లోకేష్ గారిని తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, వీళ్ళని తిడితేనే మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాం అని మాట్లాడినట్టు వాళ్లే ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిడితేనో, బాగా ఎంటబడితేనో, క్రిమినల్ గా ఉంటేనో ఆయనకి ఇష్టపడతాడని చెప్పి వీళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది. అసలు అది రాజకీయ నాయకుడికి ఉన్న అసలు లక్షణాలు కాదు, ఏ వ్యక్తికి అటువంటి లక్షణాలు ఉండకూడదు. ఉంటే మనం అటువంటి వాళ్ళని వదిలేయాల్సింది పోయి. ఇప్పుడు కొడాలి నాని ఎంత బాగా తిడితే, వంశీ గారు ఎంత బాగా తిడితే, వాళ్ళకి పదవులు ఇవ్వడం, కర్రలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే జోగి రమేష్ కి మినిస్టర్ పదవి ఇవ్వడం, అంటే మరి బాగా తిట్టిన అంబటి రాంబాబు గారికి మినిస్టర్ ఇవ్వడం, అసలు ఇరుసుకుపడ్డ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి ఇవ్వడం, తర్వాత ఇటువంటివన్నీ చూసిన తర్వాత మహిత రెడ్డి గారు ఒక గొప్ప, నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండేవారు, వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్, నేను నా జీవితంలో చూసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ ఉన్న వ్యక్తి మహిత రెడ్డి గారు అండి. నేను ఒకటో రెండు సార్లు కలుసుంటాను, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కలుసుంటాను. వారిని అడిగితే చెప్పారు, పొద్దున్న లేస్తే తిట్టమంటాడేంటి, యాక్చువల్గా ఎవరన్నా తిడతంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు, రాజకీయాలు అట్లా అనుకోవాల్సిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారండి. జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిటీని కానీ లేదా ఇతర పార్టీలను కానీ శత్రువులుగా చూస్తాడండి, అదే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరింత నష్టపోతారు బికాస్ ఆఫ్ దట్ యాటిట్యూడ్.